వీకెండ్ ఎలాగైనా మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా లేట్ అయితే ఈ గణేష్ గడ్ ఇమేజ్కి బ్యాడ్ నేమ్. ఇలాంటి టైంలో ఎవడో ఒక డిస్టర్బ్ చేస్తాడు, ముందు దీన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ వీకెండ్ మిస్ అయితే నా లైఫే వేస్ట్. ఏంటి సార్, ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉండేవాడివి, ఇప్పుడంటే ఇంత సైలెంట్, ఏంటి సంగతి? వైలెన్స్ ముందు సైలెన్స్. గణేష్, ఏంటి ఏంటి అంత మౌనం? మేధావులు ఎప్పుడు మౌనంగానే ఉంటారు కదా. మేధావుల సంగతి నాకు తెలియదు, కానీ నీ మౌనం మాత్రం డేంజర్. ఏదో ప్లాన్ చేసే ఉంటావు. అమ్ము, ఏంటి ప్లాన్ ఉంటుంది? కొంపతీసి తెలిసిపోయిందా? మనం ప్లాన్ వేస్తే తెలియడమా? నో ఛాన్స్. థింక్ ఐడియా. ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది చెప్పు. అది నా కోసం ఒక డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు అలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకో ప్లీజ్. నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. నో గణేష్, ఒక్కసారి సంధ్య ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్, అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చు కదా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పనిచేసావా? అసలు నీకేం తక్కువ అని? ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం, అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని